ఇస్లామాబాద్ హైకోర్టు దగ్గర ఇటీవల కనిపించిన దృశ్యాలు ఇవి. పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ నాయకుడు ఫవాద్ చౌదరి బెయిల్ మీద బయటకు రాగానే పోలీసులు ఆయనను మళ్లీ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అరెస్టును తప్పించుకునేందుకు ఆయన కోర్టులోకి పరుగులు తీశారు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తరువాత పీటీఐ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మే 9 నుంచి పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీలో అనేక మంది నేతలది కార్యకర్తలది ఇదే పరిస్థితి. తమ పార్టీ కార్యకర్తలు వేల మంది జైళ్లలో ఉన్నారని పీటీఐ చెబుతోంది. మా కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేశారు. వాటికి సంబంధించిన శిథిలాల దృశ్యాలు ఆన్లైన్లో టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. మహిళల పట్ల ఇంత అవమానకరంగా గతంలో ఎన్నడూ ప్రవర్తించలేదు. అందరూ దీన్ని చూస్తున్నారు. పనుల్లోకి వెళ్తున్న వారిని పట్టుకుని జైళ్లలో పెడుతున్నారు. మే 9 బ్లాక్ డేగా పాటించాలని పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు ఇస్లామాబాద్ కోర్టు ప్రాంగణంలో పారామిలిటరీ బలగాలకు చెందిన రేంజర్లు ఇమ్రాన్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాకిస్తాన్ మొత్తం భగ్గుమంది. ఆందోళనకారులు పాకిస్తాన్ సైనిక భవనాలను, కట్టడాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. రావల్పిండిలోని పాకిస్తాన్ ఆర్మీ కేంద్ర కార్యాలయం, లాహోర్లోని కోర్ కమాండర్ ఇంటి మీద దాడి చేశారు. కోర్టు ఆదేశాలతో 2 రోజుల తర్వాత ఇమ్రాన్ ఖాన్ విడుదలయ్యారు. అయితే సైన్యం, ప్రభుత్వం తీవ్రంగా స్పందించాయి. నిర్దోషులను ఏమీ చేయకూడదు, అయితే విధ్వంసానికి పాల్పడిన వారి శిక్ష తప్పదు. అప్పుడే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. వాక్యా దుబారా రూన్మా నహీ హోగా ఔర్ పాకిస్తాన్ కి తరఫ్ ఫిర్ కోయి మేలీ ఆంక్స్ నహీ దేఖేగా. సైన్యానికి చెందిన భవనాల మీద దాడి చేసిన వాళ్లను, దాడులకు కుట్ర పన్నిన వాళ్లను, ఆందోళనకారుల్ని రెచ్చగొట్టిన వాళ్లను, వాహనాలను తగలబెట్టిన వాళ్లను సైనిక న్యాయస్థానాల్లో విచారిస్తామని ఆర్మీ ప్రకటించింది. మే 9 జరిగిన విధ్వంసం విషయంలో పాకిస్తానీలు ఆగ్రహంతో ఉన్నారు. అయినప్పటికీ ఆందోళనకారుల్ని ఆర్మీ కోర్టులో విచారించాలనే నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇస్లామాబాద్ మీద ఒత్తిడి పెరుగుతోంది. ఆందోళనకారుల్ని సైనిక కోర్టులో విచారించడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే అంటోంది అంతర్జాతీయ సమాజం. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ మాత్రం మిలిటరీ కోర్టుల్లో చట్ట ప్రకారమే విచారణ జరుగుతుందన్నారు. ఈ న్యాయస్థానాలు 75 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాయి. ఆ కోర్టుల్లో నిర్ణయాలను ఆర్మీ చీఫ్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలా 3 స్థాయిల్లో సవాలు చేయవచ్చు. ప్రజల ప్రాథమిక హక్కుల్ని హరించి వేసే ఉద్దేశమేది మాకు లేదు. రాజ్యాంగం వారికిచ్చిన హక్కుల్ని రక్షిస్తాం. వీడియో దృశ్యాల్లో దాడులు చేస్తూ కనిపించిన వారిని ఈ కోర్టుల్లోనే విచారిస్తాం. ఈ దాడులను కొన్ని నెలల క్రితమే ప్లాన్ చేశారని ప్రభుత్వం, సైన్యం ఆరోపిస్తున్నాయి. పీటీఐ కార్యకర్తలు కావాలనే సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నాయి. అయితే పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ మాత్రం ఈ దహనకాండకు సైన్యమే కారణమని నిందిస్తోంది. దాడుల విషయంలో తమను కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతోంది. భద్రతా విభాగాలకు చెందిన అధికారులు సాధారణ దుస్తుల్లో వచ్చి తగలబెడుతున్న దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. ఇదంతా పథకం ప్రకారం జరిగిన కుట్ర. వాళ్ల మీద మేము కేసులు నమోదు చేస్తాం. ఎవరిని వదిలేది లేదు. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఇతర దేశాల సాయం కోసం చూస్తున్నారు. విదేశాల్లో ఉంటున్న తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ మద్దతుదారులు తమ పార్టీని కాపాడాలంటూ ఒత్తిడి తెచ్చేలా లాబీయింగ్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ తన ప్రసంగాల్లో పదే పదే ఆర్మీ చీఫ్ గురించి ప్రస్తావిస్తున్న ఆయన పట్ల సానుకూల ధోరణితో ఉన్నట్టుగా సంకేతాలు పంపిస్తున్నారు. లాహోర్లో ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద గుమిగూడిన 100 మంది మద్దతుదారులను పంపించివేసిన పోలీసులు రోడ్లపై బారికేడ్లను తొలగించారు. పోలీసులు ఇప్పుడు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇమ్రాన్ ఖాన్ను అదుపులోకి తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన్ని అరెస్టు చేస్తే స్పందన పూర్తిగా భిన్నంగా ఉండవచ్చన్నది విశ్లేషకుల అంచనా.